సో నార్మల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక అట్లీస్ట్ 3 మంత్స్ ఒకసారి టెస్ట్ చేస్తాము. సో మీన్ వైల్ ఏంటంటే టాబ్లెట్ డోస్ అనేది కరెక్ట్గా వాడాలి, కరెక్ట్ ఇప్పుడు చెప్పిన పద్ధతిలో వాడాలి. సో అలా రెగ్యులర్గా కరెక్ట్గా వాడితే మాత్రం ఖచ్చితంగా 1-3 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకొని వాళ్ళ టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్గా ఉంటే సేమ్ డోస్ కంటిన్యూ చేస్తాము. వాళ్ళ టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువ తక్కువ ఉంటే దాని తగ్గట్టు మనం డోస్ పెంచడమో తగ్గించడమో కానీ చేస్తుంటాము. సో ఏంటంటే మీరు ఇర్రెగ్యులర్గా తీసుకుంటే మాత్రము మనము రిపోర్ట్ అనేది కరెక్ట్గా రాదు. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కూడా కరెక్ట్గా డాక్టర్స్ ఇవ్వలేరు అనమాట. సో ఏది వాడినా కరెక్ట్గా రెగ్యులర్గా వాడండి. దాని తగ్గట్టు ఏంటంటే చాలామంది ఏమంటారంటే అప్పుడు లాస్ట్ టైం తక్కువ ఉండే ఇప్పుడు తగ్గించేస్తే బెటర్. సో ఇట్లా వాళ్ళు డైట్ సరిగా తీసుకోకుండా టాబ్లెట్స్ని సరిగా వాడకుండా ఉంటే ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతుంటాయి. సో హార్మోన్స్ కాబట్టి చాలా లెవెల్ దాని ఎఫెక్ట్ చాలా తొందరగా తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంటుంది. సో అందుకోసమే డేకి సేమ్ టైం వేసుకోవాలి, డైలీ వేసుకోవాలి. సో ఒకవేళ చాలా ఫ్లక్చువేషన్స్ వస్తే మాత్రం 1 మంత్ లోపల మనం రిపీట్ చేసుకొని డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ సింప్టమ్స్ బట్టి కూడా, ఒకవేళ ఇప్పుడు హైపోథైరాయిడ్ సింప్టమ్స్ అంటే మార్నింగ్ పూట మత్తుగా ఉండడం కానీ, బాగా నిద్రడం కానివ్వండి, కాల్ బాడీ వీక్నెస్, బాడీ పెయిన్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ ఉండే ఊరికే కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటి ఇష్యూస్ బాగా ఉండడం కానివ్వండి, హెయిర్ ఫాల్ లాంటివి అలా ఉండడం కానీ, ఇవన్నీ సింప్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. సో అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనం 1 మంత్ లోపల కూడా రిపీట్ చేసుకొని డాక్టర్ని సంప్రదించి అవసరమైతే థైరాక్సిన్ డోస్ అనేది పెంచుకోవడం జరుగుతుంది అనమాట. సో అలా పెంచుకొని మళ్ళీ 3 మంత్స్ తర్వాత రిపీట్ చేసుకొని డోస్ అంటే ఒకటేసారి ఎక్కువ చేంజ్ చేయాలండి. మామూలుగా 6.25 కానీ 12.5 ఎంసీజీ డోస్ అనేది మామూలుగా అడ్జస్ట్ చేస్తుంటాం 3 మంత్స్కి. ఓకే డాక్టర్ గారు, అయితే ఒకసారి వచ్చి డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత మీరు ఒక ఎంజీ చెప్తారు థైరాయిడ్కి సంబంధించి, దాన్ని ఇంకా మళ్ళీ నెక్స్ట్ డాక్టర్ విజిట్ లేకుండా దాన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి ముందు టీఎస్హెచ్ లెవెల్స్ లెస్ దెన్ 0.01-0.05 అట్లా ఉంటుంది, అంటే హైపోథైరాయిడిజం అంటాం. సో డాక్టర్ సంప్రదింపు లేకుండా అదే సేమ్ డోస్ కంటిన్యూస్గా రెగ్యులర్గా వాడితే ఏమవుతుందంటే వాళ్ళు హైపో నుంచి హైపర్ థైరాయిడిజం అవుతారు. సో మామూలుగా ఏంటంటే మనకి వాళ్ళు థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది కాబట్టి మనం థైరాయిడ్ హార్మోన్ ఇస్తున్నాము. సో మనం ఎప్పటివరకు ఇవ్వాలి అంటే బాడీ తనంతట తను థైరాయిడ్ గ్రంథి నుంచి తన హార్మోన్ నార్మల్గా ప్రొడ్యూస్ చేసే వరకు ఇవ్వాలి. సో మధ్యలో హార్మోన్ లెవెల్స్ అనేది మన బాడీ సెక్రెట్ తయారు చేసే హార్మోన్స్ తగ్గినాయి ఫస్ట్లో. సో మనం సప్లిమెంట్ ఇస్తున్నాము. సో మెల్లమెల్లగా టైం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీ కూడా తన హార్మోన్ తన సింథసైజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో అలా సింథసైజ్ స్టార్ట్ అయింది, దాంతోపాటు మీరు థైరాయిడ్ హార్మోన్ తీసుకునేసరికి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ముందు తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకుంటున్న ఎక్స్ట్రా బయట నుంచి తీసుకున్న హార్మోన్తో పాటు బాడీ కూడా ప్రొడ్యూస్ చేసే హార్మోన్తో కలిసి అవి రెండు ఎక్కువైపోయి వాళ్ళు హైపోథైరాయిడ్ నుంచి హైపర్ థైరాయిడిజం. సో నెక్స్ట్ టీఎస్హెచ్ చేస్తే ముందు మోర్ దెన్ 100 ఉండేది టీఎస్హెచ్, ఇప్పుడు less than 0.01 అట్లంటే హైపో నుంచి హైపర్ థైరాయిడిజం అవుతుంది అనమాట. సో దాని సింప్టమ్స్ మొత్తం డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు సడన్గా చెమటలు రావడం కానీ, బరువు తగ్గిపోవడం కానివ్వండి, గుండె దడ రావడం కానివ్వండి, అట్లా ఉంటుంది. మనకి హైపోథైరాయిడిజంలో అంటే T3 T4 లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉన్నందుకు టీఎస్హెచ్ ఎక్కువ ఉంటుంది. సో మనకి హైపర్ అంటే రివర్స్. సో దాని తగ్గట్టు మనం సింప్టమ్స్ బట్టి 3 మంత్స్, ఒకవేళ 3 మంత్స్ టూ టైమ్స్ 3 మంత్స్ తర్వాత చేయించుకున్న తర్వాత హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉంటే అప్పుడు 6 మంత్స్కి కూడా డాక్టర్ అడ్జస్ట్ చేసి చేయించవచ్చు.